దుర్గానగర వాసులు దుర్గా మాతను ఆదరించినట్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణను కూడా ఆదరించి ఓటేసి గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన పర్యటించారు. దుర్గానగర్లో ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణ తరపున ప్రచారం చేపట్టారు. ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆ మహిళను దుర్గానగర వాసులు తమ ఓట్లతో దీవించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని, దుర్గానగర్ అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తుకు ఓటేయాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. మన ఎంపీ అభ్యర్థి ఆతరం సుగుణాక్కని గెలిపించాలని కోరారు. 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని తెలిపారు. 7 మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు వస్తాయని, అందుకే మనందరికీ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుర్గానగర్ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడికి కేంద్ర మంత్రి వర్యులు, మాజీ కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు వచ్చిన వారందరికీ ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాలని కోరుతా ఉన్నా. దుర్గానగర్ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఎవరున్నారు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మరి దుర్గానగర్లో అభివృద్ధి జరగాలంటే దుర్గానగర్లో ఇండ్లు కట్టాలా, మనం రోడ్లు వేయాలా, నాలాలు కట్టాలా అని అంటే అభివృద్ధి చేయాలంటే, మరి కమ్యూనిటీ హాల్ కట్టాలంటే దుర్గానగర్లో ఓట్లు పడకపోతే రేవంత్ రెడ్డి అన్న నారాజు గారా? అయితే అడగ. మరి మనం దుర్గానగర్ అభివృద్ధి చెందాలంటే మనం దుర్గానగర్లో మెజార్టీ తీసుకురావాలా, మొత్తం ఓట్లు మెజార్టీ తీసుకురావాలా. తీసుకురాకపోతే ఏమైతుంది? సీతక్క నారాజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి అన్న నారాజ్ అవుతాడు. మనం అభివృద్ధి నిధులు రావు. ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దుర్గానగర్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటేయాలి. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, అవునా కాదా? 5 ఏళ్ళు మనం ప్రభుత్వంతో పని చేయించుకోవాలనా లేదా? దుర్గానగర్ అభివృద్ధి కావాలనా వద్దా? కావాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా. ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ,
అన్ని సంక్షేమ పథకాలు 200 వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 5 లక్షలు మళ్ళీ దుర్గానగర్ కు చెప్తున్న విషయాలు అందరికి, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కి మన ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కి 3500 ఇళ్ళు వచ్చినాయి. 3500 3500 ఆయన. మరి ఇప్పుడు దుర్గానగర్ లో ఎక్కువ ఇండ్లు మనం కట్టేయాలంటే కనుక మరి మనం దుర్గానగర్ లో మెజారిటీ రావాలా. ఈ కాలనీ అభివృద్ధి చెందాలంటే మనం దుర్గానగర్ లో ఈసారి ఫుల్ మెజారిటీ తీసుకురావాలా. 5 ఏళ్ళు మీ దయ మీ ప్రేమ ప్రభుత్వం ఉండాలా, ప్రభుత్వం దయ ప్రేమ మన మీద ఉండాలా. ఉండాలంటే మనం ఖచ్చితంగా మెజారిటీ లీడ్ తీసుకురావాలా. ఈ 5 ఏళ్ళు మనం ప్రభుత్వంతో పని చేసుకుంటే దుర్గానగర్ లో లీడ్ తీసుకొస్తే ఈసారి పింఛన్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కొత్త పింఛన్లు చాలా మందికి కావాల్సి ఉన్నాయి. ఇండ్లు కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నాలాలు రోడ్లు సీసీ రోడ్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలా. ప్రతి ఒక్కరు 9 గంటల లోపు ఓట్లు వేసిన తర్వాతనే పనికి పోవాలి, సరేనా? బీజేపీ వాడు గెలిస్తే 400 సీట్లు ఇస్తే ఆడు ఏమంటున్నాడు? బీజేపీ వాడు వాడు రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు. ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట బీజేపీ వాడు. ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట. బీసీల రిజర్వేషన్లు తీసేస్తాడట. మైనార్టీల రిజర్వేషన్ కూడా తీసేస్తాడట బీజేపీ వాడు. మరి ఆ రిజర్వేషన్ కాపాడే పార్టీ ఏది? ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఎందరో కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చాలా పేదరికంలో ఉన్నారు. ఇంకా మరి రిజర్వేషన్లు తీసేస్తారు ఇట్లా పక్కల. కాబట్టి బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదు దుర్గానగర్ లో. అన్ని ఓట్లు ఎవరికి ఇవ్వాలో పెద్దమ్మా? కాంగ్రెస్ కు. ఇట్లాంటి పిల్లలకు జీతాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీకి. 11,000 ఉద్యోగాలతో టీచర్ రిక్రూట్మెంట్లతో డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎవరు వేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ వేసింది. పెద్దమ్మలు ఈ 5 ఏళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. మీరు అందరు ఆశీర్వాదం పెట్టే ఇండ్లు కూడా గుంజుకద్దాం. మనం ఇండ్లు తీసుకెద్దాం, పింఛన్లు కొత్త పింఛన్లు తీసుకెద్దాం. ఇప్పుడు 3500 ఇండ్లు వచ్చి ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి గమనించాలని కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు దుర్గానగర్ పేరు దుర్గా అంటే ఏంది? అమ్మవారు. శక్తి. శక్తి. మాకు ఇచ్చిన అమ్మవారి పేరు ఏంది? ఎంపీ ఇచ్చిన పేరు సుగుణ. అక్రమ్ సుగుణ. అంటే మొట్టమొదటిసారిగా ఒక మహిళకు టికెట్ ఇచ్చిన ఘనత చేకూరుతోంది. ఇంతవరకు మహిళలు టికెట్ ఇవ్వలేదు. అదే విధంగా ఇలా మహిళలకు పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి బస్సులలో ఫ్రీ పెట్టిందా లేదా? పెట్టింది. మన అన్నలకు మన తమ్ముళ్లకు మన భర్తలకు లేదు, వాళ్ళు పైసలు తీసుకొని టికెట్ ఇవ్వాలి. మీరేమో ఫ్రీ పెట్టాలి. కనుక మహిళలకి ప్రభుత్వం ఎట్లా మద్దతు ఇస్తున్నారో చూడడం ఉదాహరణ ఇది. కనుకనే ఆత్మ సుఖం మీ మహిళ మరి మాకంటే ఒక అసంసుకాలు ఆమెకు మీ గురించి తెలుసు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతే 5 సంవత్సరాలు ఉంటాం మేము. ఇంతకుముందు మేమందరం ఆశమా మేమందరం దేంట్లో ఉంటుంది? కాలు గుర్తులు ఉంటుంది. ఇప్పుడు కాలు గుర్తు ఫంక్షన్ అయ్యి ఇప్పుడు మళ్ళా చేతి పని వచ్చింది. చేతి గుర్తుకు వచ్చాడు మేమందరం. కనుక చేతి గుర్తు వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. 5 సంవత్సరాల్లో మా ఇంత శ్రీనివాసరావు చెప్పినట్టు ఓకే అసెంబ్లీ ఎన్నికలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కాదు, కానీ మనకు 5 ఏళ్ళు ఇంకా ఈ గవర్నమెంట్ ఉంటుంది కనుక ఇల్లు కావాలన్నా నాలి కావాలన్నా నీళ్లు కావాలన్నా ఏదైనా కూడా సర్కారు ఉంటేనే కదా. మరి బీజేపీ సర్కార్ మన దగ్గర లేదు, కేంద్రంలో అడుగుతున్నది. కేంద్రంలో ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా మీరు బీజేపీ సర్కార్నే ఎన్నుకున్నారు. బీజేపీ ఎంపీ మరి మీరు గెలిచింది ఇక్కడ 5 ఏళ్ళలో మన ఖాళీకి వచ్చిందామా? ఓ సుగుణక్క వచ్చిందా? 5 ఏళ్ళు ఒక్కసారి రాలేదు. ఒక నీళ్ళు వేయలేదు, ఒక బోర్ వేయలేదు. మరి మళ్ళా ఇప్పుడు మళ్ళా టికెట్ మళ్ళీ కావాలని చెప్పి మళ్ళీ బీజేపీలు వస్తున్నారు. మరి మనం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుంది, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది, ఇండ్లు ఇస్తుంది, రోడ్లు ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, చేతి గుర్తుకు వేస్తే అది కావన్నా? మేము 5 సంవత్సరాలు మాకు ఇవ్వండి, తర్వాత 5 సంవత్సరాలు చూస్తామన్న వాళ్ళ ద్వారా మీరు ఆలోచించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా మొన్న ఎన్నికలు దృష్టి పెట్టుకోకండి. దయచేసి దుర్గానగర్ కాలని అందరు కూడా దుర్గ పేరున అమ్మవారికే మన సీట్ ఇచ్చిండ్రు, మహిళకే సీట్ ఇచ్చిండ్రు దుర్గాంశము. ఈరోజు ఆమె సీట్ ఇచ్చింది కనుక ఒక లేడీస్ గా లేడీలో పెద్ద ఎత్తున చేతి గుర్తు పోటేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని మనవి చేస్తూ తప్పకుండా ఎలక్షన్ కోట తర్వాత అందరూ ఉన్నాను కనుక కొత్తగా కాదు మీకు అందరం. మీరందరూ నాకు ఎంపీగా 3 సార్లు ఇక్కడ గెలిపించిండ్రు. మరి పనులు అయినాయి కొన్ని, ఇంకా పనులు కావాలంటే 5 సంవత్సరాలు మేము ఉంటాం కనుక ఉప్పు మాత్రం ఉంటుంది కనుక దయచేసి
చేతి గుర్తు కొట్టేస్తే మా మొగ తెల్ల అవుతుంది, సీనన్న మొగ తెల్లగా అవుతుంది, ఇంకొక 300 పది ఇంకా 40 ఇళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ. కనుక దయచేసి అందరు కూడా చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా.